బ్లడ్ టెస్ట్ పేరుతో చేసిన భారీ మోసానికి ఓ భారత సంతతికి చెందిన వ్యాపారికి పదమూడేళ్ల జైలు శిక్ష వేసింది అమెరికా ఇన్వెస్టర్లకు అబద్దాలు చెప్పి మోసం చేసిన రమేష్ సన్ని బల్వానీకి కోర్టు జైలు శిక్ష విధించింది ఈ కేసులో ఇప్పటికే తనతో పాటు కేసుతో సంబంధం ఉన్న తన ప్రియురాలకి పదకొండేళ్ల శిక్ష పడింది తెరానోస్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రమేష్ సన్నీ బల్వానీ తన కంపెనీ పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు చేసి చెప్పి లక్షలాది మంది నుంచి కోటాది రూపాయలు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి బల్వానీ మాజీ ప్రియురాలు ఎలిజబెత్ హోమ్స్ రెండు వేల మూడులో రక్త పరీక్ష స్టార్ట్అప్ గా చెబుతున్నారు ను ప్రారంభించింది ఈ కంపెనీలో రమేష్ వ్యాపార భాగస్వామి కచేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిఇఓగా ఉన్నాడు తెరానోస్ అన్ని సంస్థ రక్త పరీక్షల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఇన్వెస్టర్లను తన మోసపూరిత ప్రకటనతో మోసం చేసి వారి నుంచి కోట్లు నగదు రమేష్ బల్వాని తన ఖాతాలో వేసుకున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు సాధారణంగా చాలా కంపెనీలు తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు పండగ వచ్చిందంటే బోనస్ ప్రకటిస్తుంది లేదంటే కంపెనీలో భారీగా లాభాలు వస్తే చిన్నపాటి గిఫ్ట్లు ఇవ్వడం పరిపాటే కంపెనీ పనితీరు బాగా మెరుగుపడే స్పెషల్ డేస్ జరుపుకుంటున్నప్పుడు నమ్మకంగా కష్టించి పనిచేసిన ఉద్యోగులకు బైక్లు కార్లు ఇస్తూ ఉంటాయి కానీ అమెరికాలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది కంపెనీ ఇరవయో వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు వాళ్ల జీ జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చింది అమెరికాలోని సిటాడెల్ సిఈఓ కన్నెత్ సి గ్రిఫిన్ తమ కంపెనీ ఇరవై వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు ఖరీదైన టూర్ ప్యాకేజీకి డబ్బులు చెల్లించారు దాంతో వాళ్లంతా ఫ్యామిలీతో కలిసి మూడు రోజులు ఫ్లోరిడాలోని వర్ల్డ్ డిస్నీలో సరదాగా గడిపేందుకు అవకాశం కల్పించారు అలాగని పది మంది వంద మందికి కాదు ఏకంగా పదివేల మంది ఉద్యోగులకు ఆ గిఫ్ట్ అందింది ఇటీవల ఇరాన్ లో భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి ఏ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం ఓ నిరసనకారుడికి ఉరి తీసింది దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసింది ఇరాన్ మోషన్ అనే వ్యక్తిని గురువారం ఉరి తీశారు ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా అందరితో నిరసన తెలిపాడు టెహ్రాన్ లో సెప్టెంబర్ లో మోషన్ ఓ రోడ్డుపై ప్రదర్శన చేపట్టాడు తన వద్ద ఉన్న మచ్చుకత్తితో పారామిలిటరీ దళ సభ్యుని గాయపర్చాడు ఆ ఘటనలో మోషన్ పై విచారణ చేపట్టిన ఇరాన్ పోలీస్ అధికారులు అతని దోషిగా తెలిచారు నిరసనకారులకు క్రమక్రమంగా మరణశిక్షను అమలు దాడులు ఇరాన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం అయితే ఈ చర్యలు ఆందోళనకారులను మరింత రెచ్చిపోయేలా చేస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు ఆఫ్ఘనిస్తాన్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తాలిబాన్ ప్రభుత్వం తొలిసారిగా బహిరంగ మరణశిక్షను అమలు చేసింది హత్య నేరారోపణను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించడంతో ఫరా ప్రావిన్స్ లో ప్రజలు అధికారుల మధ్య అమలు చేశారు రైఫిల్ తో బుల్లెట్లు పేల్చి ఆ వ్యక్తిని కాల్చి చంపారు ఈ శిక్ష అమలు ప్రభుత్వంలోని పలువురు మంత్రులు సైనిక అధికారులు కూడా పాల్గొన్నారు స్పోర్ట్స్ వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో హత్యకు పాల్పడిన నిందితుడిని కాల్చి చంపినట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ధృవీకరించారు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత బహిరంగంగా చంపడం ఇదే తొలిసారి హత్యకు పాల్పడిన వ్యక్తిని కిక్కిరిసిన స్టేడియంలో మృతుడి తండ్రి రైఫిల్ తో మూడు సార్లు చంపాడు బహిరంగంగా విధించిన ఈ శిక్షను చూసారు ందుకు పలువురు తాలిబన్ నేతలు హాజరయ్యారు